హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే సీమంతం వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి డెకరేషన్ అండ్ సీమంతం ప్రిపరేషన్ వీడియోస్ మీరు ముందు చూసారు కదా. సో సీమంతంకి ప్రిపరేషన్కి మేము ఏమేం చేసాము అని ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఇది సీమంతం రోజు, అమ్మ వాళ్ళు వచ్చేసారు సీమంతం మార్నింగే బాబాయ్ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చేసారు అన్నమాట. అండ్ ముహూర్తం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8:30కి వచ్చేసింది. అంటే ఎర్లీ మార్నింగ్ కాదులేండి, కాకపోతే 8:30కే మార్నింగే వచ్చిందనమాట. సో నా మేకప్ ఇదంతా కూడా కొంచెం అంతా తొందర తొందరగా అయిపోయింది. సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. అండ్ ఇవన్నీ కూడా మొత్తం ప్లేటింగ్ కానీ, అంటే ప్లేటింగ్ హెల్ప్ చేశారు బాబాయ్ వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళు. అండ్ మిగతా డెకోర్ అంతా ఎవ్రీథింగ్ నేనే చేసుకున్నాను అనమాట. అండ్ ఇలా చేసుకోవాలి అని నా డ్రీమ్ ఎప్పటి నుంచో. అండ్ ఇది నా లుక్ వచ్చేసి చాలా హడావడి హడావడిగా రెడీ అయిపోయాను. అండ్ బిహైండ్ ద సీన్స్ మీకు వేరే వీడియో పెడతాను. సో ప్రస్తుతానికైతే నేను ఈ సీమంతం వీడియో పెట్టేస్తున్నాను. బిహైండ్ ద సీన్స్ నేను మేకప్ ఎలా చేపించుకున్నాను ఏంటి అనేది కూడా మీకు మొత్తం వీడియో పెడతాను. అండ్ ఇది వచ్చేసి నా జ్యువెలరీ. ఈసారి అయితే మొత్తం గోల్డ్ జ్యువెలరీ వేసుకుందామనే ఫిక్స్ అయ్యాను, ఎక్సెప్ట్ ఇయర్ రింగ్స్ అవి తప్ప మిగతా అంతా గోల్డ్ జ్యువెలరీ అనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా సీమంతం స్టార్ట్ అయిపోయింది, చాలా హడావడి అయిపోయింది అనమాట. నాకు జ్యువెలరీ పెట్టుకోవడానికి కూడా టైం లేదు. ఫస్ట్ ముహూర్తానికైతే కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి ఇంకా నెక్స్ట్ ప్రిపరేషన్స్, అంటే నెక్స్ట్ చేయాల్సినవి ఉంటాయి కదా, సో అవి చేస్తున్నారనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి అమ్మ చేస్తుంది. సో సీమంతం అంతా వాళ్ళే చేశారు కాబట్టి, అండ్ నాకు కూడా సెంటిమెంట్ నాకు అమ్మ ముందు చేయాలి అనేది కూడా నాకు ఉంటుందన్నమాట. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ బొట్టు పెట్టేసి ఇవన్నీ చేస్తారు కదా, అవన్నీ చేస్తున్నారనమాట. చాలా కంగారు అయిపోయింది, హడావడి అయిపోయింది. అండ్ నేను చూడండి గంధం రాస్తుండే వద్దు అని చెప్పేసి, మేకప్ అంతా పోతుంది అని చెప్పేసి అంటున్నాను అనమాట. అండ్ మీరు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఏవైతే మొత్తం డెకోర్ అంతా చూసారో, సో అదంతా కూడా మొత్తం నేనే చేసుకున్నాను. నైట్ అని చెప్పలేము, ఎర్లీ మార్నింగ్ 4:30కి నేను పడుకున్నాను. 4:30కి పడుకొని మళ్ళీ 6:00కి లేచిపోయాను అనమాట. 6:00కి లేచి ఇంకా నెక్స్ట్ రెడీ అవ్వడం ఇవన్నీ స్టార్ట్ చేసాము. అండ్ ఇది నా లుక్ వచ్చేసి. అండ్ డాడీ కూడా వచ్చేసారు, చాలా హ్యాపీగా ఉంది. సో ఎప్పటి నుంచో వెయిట్ చేసిన డే అనేది ఫైనల్గా అయితే వచ్చిందనమాట. అండ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేను సీమంతం చేసుకోవాలి అని చెప్పేసి చాలా పర్టికులర్ ఉన్నానమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, ప్రెగ్నెంట్ అవ్వాలి అన్నదానికన్నా కూడా సీమంతం చేసుకోవాలన్నదే ఎక్కువ ఉంది అని చెప్పేసి, ఐ డోంట్ నో. సో ఇదే కదండి ఇంకా చేసుకునేది, అంటే ఒక ఉమెన్హుడ్ సెలబ్రేట్ చేసుకోవడానికి, ఒక మదర్హుడ్ సెలబ్రేట్ చేసుకోవాలన్నది ఒక ఏంటంటే చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సీమంతం మాకు ఉంది లేదు అని చెప్పేసి ఎవరు కూడా ఆగిపోకండి. అట్లీస్ట్ మీరు రెడీ అయ్యి మంచి పిక్స్ తీసుకోవడం అట్లా అయినా చేయండి, మీకు ఇన్ కేస్ చేసుకోవడం ఇష్టం లేకపోతే. ఎందుకంటే అవే మనకి మెమరీస్గా ఉంటాయి. మన ఉమెన్హుడ్ని మదర్హుడ్ని సెలబ్రేట్ చేసుకునే బెస్ట్ మూమెంట్ అనమాట ఇది వచ్చేసి. సో కాబట్టి నేనైతే సీమంతం చేసుకోవాలని ముందు నుంచి ఫిక్స్ అయ్యాను. అండ్ అట్లాగే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారనమాట. అందరూ కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేశారు. ఇప్పుడు మీరు క్లిప్పింగ్లో చూస్తుంది మా పెద్దమ్మ, మా మమ్మీ ఓన్ సిస్టర్ అక్క అనమాట. సో మా పెద్దమ్మ అండ్ తినే ఇంకో పెద్దమ్మ, అంటే డాడీ సైడ్ అనమాట. సో మా పెద్దనాన్న వైఫ్, సో ఇలా అందరూ వచ్చారు. మా వాళ్ళు మెయిన్ అందరూ కూడా ఇంకా మిస్ అయ్యారులేండి, అంటే బెంగళూరు రావడం కొంచెం కష్టమవుతుంది కదా. సో కాబట్టి కొంతమంది వచ్చారు. అండ్ నేనైతే ఇంట్లో చేసుకున్నా, చాలా తక్కువ మందితో చేసుకున్నా కూడా బాగా చేసుకోవాలి సాటిస్ఫైడ్గా అని అయితే మాత్రం అనుకున్నాను. అండ్ ఇది నా లుక్ వచ్చేసి. అండ్ తినొచ్చేసి మా అక్క, మా మామయ్య వైఫ్ అనమాట. సో ఇలా అందరూ కూడా మా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళే వచ్చారు ఓల్ని. సో ఇలా చేసుకున్నాము అండ్ చాలా బాగా చేసుకున్నాము. చూసారు కదా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట నా సీమంతం వచ్చేసి. ఈవెన్ నా ప్రెగ్నెన్సీకి చాలామంది అందరూ వెయిట్ చేశారు మా ఇంట్లో అయితే. సో అందుకే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అండ్ సీమంతంకి చూసారు కదా ఫైనల్గా, ఇది నాకు చాలా వెయిట్ చేసిన మూమెంట్. సో నా మొత్తం సీమంతంలోనే బెస్ట్ మూమెంట్ అనమాట. సో ఈ మూమెంట్ కోసం మేమిద్దరం చాలా వెయిట్ చేసాము. నేను ఎంత సీమంతం కోసం వెయిట్ చేశాను, ఎంత ఇవన్నీ సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాను అనేది ఓన్లీ మా హస్బెండ్కే తెలుసు. అండ్ మేమిద్దరం కూడా
ఇంకా నేను ఫుల్ ఎమోషనల్ అయిపోయాను ఆ మూమెంట్లో. అయితే చూసారు కదా, చాలా ఎమోషనల్ అయిపోయాను అన్నమాట. ఎందుకంటే చాలా వెయిట్ చేసాము ప్రెగ్నెన్సీ కోసము. సో ఇలా జరిగినప్పుడు ఇంకా ఆ మూమెంట్ వచ్చేసరికి ఇంకా ఆ ఎమోషన్ అయితే నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. అండ్ ఇది తనకు వచ్చేసి బొట్టు పెట్టేసి యాక్షన్స్ అవి చేస్తారు కదా, సో అలా చేస్తున్నారు అన్నమాట. అండ్ మేమైతే ఫుల్ కూర్చున్నాము ఆ రోజు వచ్చి, చాలా కష్టపడ్డాము. ముందు రోజు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి చాలా కష్టపడుతున్నాము, ఎందుకంటే ప్రతి చిన్న అది కూడా మేమే చేసుకున్నాం అన్నమాట. అండ్ ఏదో ఆర్నమెంట్స్ వేస్తున్నట్టే ఇక్కడ ఫోటోకి పోస్ ఇవ్వమంటే ఇంకిస్తున్నారనమాట. అండ్ ఇది నా లుక్ వచ్చేసి చాలా హడావడి హడావడి అయిపోయిందండి. సో అదేమైంది అనేది నేను వేరే వీడియోలో మొత్తం వీడియో పెడతాను. సో నేను మేకప్ ఆర్టిస్ట్ని అయితే పెట్టుకున్నాను, సో అది వచ్చి మొత్తం పెంట చేసింది ఆ అమ్మాయి వచ్చేసి. సో ఏం జరిగింది ఏంటి అనేది కూడా నేను మొత్తం వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్, సో ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా అమ్మ తీసుకొచ్చింది. చాలా మంచి బ్యాంగిల్స్ అన్నమాట, చాలా బాగుంటాయి. అంటే సీమంతం బ్యాంగిల్స్ లాగే ఉంటాయి సేమ్, చాలా మంచి బ్యాంగిల్స్. సో ఇదైతే ఇది మ్యాండేటరీ అంటే ఫోర్స్ఫుల్గా తీసుకున్నదన్నమాట. సో అలా పెట్టి ఇంకా నెక్స్ట్ ఒడి నింపుతారు కదా, ఒడి నింపే ప్రోగ్రామ్ అయితే ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇలా అమ్మవాళ్ళు తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మొత్తం ఇట్లా అన్నీ తీసుకొచ్చి మన ఒడి నింపుతారు కదా, సో అలా చేస్తున్నారన్నమాట. సో అమ్మ వచ్చేసి లడ్డూలు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్వీట్ అలా తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ పెద్దమ్మ, పెద్దమ్మ వచ్చి అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెద్దమ్మ ఫ్రూట్స్ తీసుకొచ్చింది, మంచిగా యాపిల్స్. సో యాపిల్ లాంటి బేబీ పుట్టాలి, బేబీస్ పుట్టాలని చెప్పేసి చాలా బాగా జరిగిందండి సీమంతం అయితే. అంటే సింపుల్గా ఇంట్లో చేసుకున్నాము ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్తోనే, బట్ అది చాలా మంచిగా సాటిస్ఫైడ్గా జరిగింది. నా లుక్ అయితే వచ్చేసి ఇది. నేను ఈసారి అయితే గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకుందాము అని అనుకున్నాను, సో కాబట్టి ఇంక అవి వేసుకున్నాను. అండ్ శారీ వచ్చేసి ఇక్కడే తీసుకున్నాను బెంగళూరులోనే. సో శారీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ శారీ వచ్చేసి వరమహాలక్ష్మిలో తీసుకున్నాను, బెంగళూరు వరమహాలక్ష్మిలో. అండ్ బ్లౌజ్ ఇదంతా కూడా బాబాయ్ వాళ్ళు స్టిచ్ చేపించారు వైజాగ్లో. సో కాసు వర్క్ చేయించుకున్నాను బ్లౌజ్కి వచ్చేసి. నేను ఇవన్నీ కూడా డీటెయిల్స్ పెడదాం అనుకున్నాను, కాకపోతే మొత్తం హడావిడిగా ఉండడం వల్ల నాకు అసలు అవ్వట్లేదు. సో ఇంకా నా మేకప్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే షేర్ చేస్తాను.
అండ్ సీమంతం అయిపోగానే ఇంకా నెక్స్ట్ ఫోటోషూట్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఇక్కడ మేమైతే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. అండ్ నాకు బంప్ కూడా చాలా హెవీ ఉంది అప్పటికే, ఎందుకంటే నేను 5th మంత్లోనే చేసేసుకున్నా కూడా బంప్ చూసినట్టయితే మీకు ఆల్రెడీ 7-8 మంత్స్ బంప్ లాగే కనిపిస్తుంది ట్విన్ బంప్ వల్ల. సో ట్విన్స్ వల్ల బంప్ కూడా చాలా హెవీ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ సీమంతంకి ఒక జస్ట్ ఒక 10 డేస్ ముందే సడన్గా బంప్ పెరిగిపోయింది. నేను అనుకున్నాను ముందే సీమంతని 5th మంత్లోనే పెట్టేసుకున్నాను కదా, ఇన్ కేస్ బంప్ అనేది లేకపోతే అంత మంచిగా అనిపించదు ఫొటోస్లో అది అని అనుకున్నాను. బట్ ఒక 10-15 డేస్ ముందే చాలా బంప్ చాలా హెవీ అయిపోయింది అనమాట. అసలు 7-8 మంత్స్ లాగే ఉంది బంప్ అని చెప్పేసి అనేవాళ్ళు అందరూ కూడా. సో ట్విన్స్ కదా కాబట్టి నాకు చాలా హెవీ అయిపోయింది. అండ్ నేను మార్నింగ్ నుంచి ఏం కూడా తినలేదు ఆ రోజు, బలవంతంగా తినిపించారు బట్ అస్సలు ఖాళీ లేదు, ఫుల్ హడావడి అయిపోయింది. సో బాగా సాలిడ్గా లంచ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. అండ్ ఇంకా మామ్ టు బి డాడ్ టు బి ఇంకీ ట్యాగ్స్ అన్నీ వేసుకొని ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఈ ఫోటో సెషన్ అంతా నడుస్తుంది అనమాట. అండ్ బాయ్ గర్ల్ ఇంక ఇవన్నీ పింక్ బ్లూ ఇవన్నీ పెట్టుకొని అండ్ అమ్మ డాడీతో నేను ఫోటో తీసుకుంటా హ్యాపీగా. అండ్ చాలా తక్కువ టైం ఏదైనా ఫంక్షన్ అయితే హడావడిగా ఉంటాం కదా, బట్ ఈసారి అయితే కొంచెం ఆరామ్సే ఉన్నాము సో కాబట్టి మంచిగా ఫొటోస్ అన్నీ తీసుకుందాము అని చెప్పేసి. అండ్ డాడీ అమ్మ సో ప్రస్తుతానికి చెల్లి వాళ్ళు అయితే అటెండ్ కాలేదు కదా సీమంతంకి, వాళ్ళు జస్ట్ ఒక 10 డేస్ ముందే వెళ్ళిపోయారనమాట. జస్ట్ నన్ను వచ్చి ఇక్కడ చూసి వెళ్ళారు ఇక్కడ నుంచే. సో కాబట్టి చెల్లి అటెండ్ అవ్వడానికి అయితే అవ్వలేదు, చెల్లి వాళ్ళు మిస్సింగ్ మా ఈ ఫ్రేమ్లో అండ్ బాబాయ్ వాళ్ళు కూడా. సో ఇదండి నా సీమంతం వీడియో వచ్చేసి, ఇంకా ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేదు. అండ్ ఈ పిక్ వచ్చేసి మ్యాండేటరీ పిక్గా తీసుకున్నాను, 3 మెన్ ఆఫ్ మై లైఫ్ అనమాట, మా డాడీ మా బాబాయ్ అలాగే మా హస్బెండ్. సో ఇది సీమంతం వీడియో వచ్చేసి ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది, మేకప్ ఎలా జరిగింది, ఇంకా చాలా చాలా ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగినాయి అని చెప్పేసి. అండ్ ఫుడ్ ఏం చేసాము, క్యాటరింగ్ ఏం తెచ్చుకున్నాము, సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.